फ्रेंड्स मेमी शीर्ष शिक्षक मैनेजी तो षेर चयबोना गोरिंटाक गोरिंटाक होम मेड गोरिंटाक तैयार चेलो नीतो चूपा ओके फ्रेंड्स को मे गोरिंटाक पड़ा कदा गोरिंटाक अंत कोन मेहंदी पड़व कदा अब को मेमो इंका गोरिंटाक अवेलबल उदा इंटे इंटे एक्को इंटे मैं गैस मीदने गोरिंटाक तैयार चुस्काली चूपे इपड़ ओके गो टू द वीडियो ओके कुंकुम तीसको मन कावासते इपड़ी षुगर पात डब्बा एदना उ कदा इनपदी अंदर वेस्ना टी पड़ी अंदर वेसको दाँ मन गुंटला चूसर एलासा अंटला ఇప్పుడు ఇలాంటి చిన్న గిన్నె ఏదైనా ఉంటే అది తీసుకోండి అది ఈ దీనిలోన పెట్టడానికి అవసరం అవుతుంది అలాంటి గిన్నె చిన్నగా ఉంది కాబట్టి ఇలాంటి గ్లాస్ తీసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటాయి నేను అయితే ఈ గ్లాస్ తీసుకుంటున్నాను మీరు కూడా దీనికే ప్రిఫర్ చేయండి అందులో చుక్కలు పడడానికి ఆవిరితోటి చుక్కలు పడడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఆ ఇనుప డబ్బాకి సరిపడినంత పైన మూతకి సరిపడినంత ఇలాంటి చెంబులో వాటర్ తీసుకోండి वाटर ने तीसुकोनी दान पैना पेट्टेसे अदी अनेदी आ मूत की मंचिगा मूतलागा करेक्ट गा सरिपोयि उंडाली चूसारा एला उंदो अला मी दग्गर एलांटिदि उन्ना अलांटिदि पेट्टुकोंडि इलांटि इनुप डब्बाले पनि चेस्तायि प्लास्टिक वैते पनि चेयदु मीकु तेलुसु कदा इप्पुडु स्टव ऑन चेसि सिम लो पेट्टुकोंडि गैस नि ओक 5 मिनिट्स गानि 10 मिनिट्स गानि सरिपोद्दि एक्कुव टाइम पट्टदु ఇప్పుడు నెక్స్ట్ 5 టు 10 మినిట్స్ అయిపోయాక అయిపోయిందని ఎలా తెలుస్తుంది అని అంటారు కదండీ ఏం చేయాలంటే పైన ఆ చెంబులో వాటర్ అనేది గోరువెచ్చగా ఆ చూసారా ఎలా బబుల్స్ అయ్యాయో లోన అలా బబుల్స్ అయితే అవి మనకి లోన ప్రిపేర్ అయిపోయినట్టే 5 టు 10 మినిట్స్ ఏదైనా వాటర్ 5 టు 10 మినిట్స్ లో మరిగిపోతాయి కదండీ చూసారుగా ఈ లోన ఎలా ఉడుకుతుంది అంటే ఆ కింద వేడికి ఆ చక్కెర ఆ టీ పొడి అనేది ఆవిరికి ఆ పైన చెమ్ము కంటుకొని ఆ చుక్కలనే వెలబడతాయి చూసారు కదండి ఎలా పడ్డాయో అలా ఉంటుంది ఇది కొంచెం జాగృతగా తీసుకోండి కింద పడుతది మంచి కానీ మనకు ఆ చెమ్ము అయితే ఫ్లెక్సిబుల్ గా ఉండాలి దానికి ఒక ఆ డబ్బాకి ఇనుప డబ్బాకి మంచి కరెక్ట్ గా సరిపోయేటట్టుగా ఉండాలి చూసారుగా కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే పంచదార ఒక స్పూన్ గాని ఒక స్పూన్ పంచదార తీసుకుంటే ఒక స్పూన్ టీ పొడి ఏదైనా టీ పొడి సరిపోద్ది మీరు బెల్లం కూడా వేసుకోవచ్చుండి కానీ బెల్లం వేసుకుంటే అది బాగా పండినప్పుడు బాగా నల్లగా కర్రీగా అయిపోద్ది కాబట్టి అది యూస్ చేయకండి నేనైతే ఈ చక్కెరనే ప్రిఫర్ చేస్తాను ఓకేనా దాన్ని అయితే చల్లారాలి కొద్దిసేపు చల్లారిన తర్వాత ఒక 5 టు 10 మినిట్స్ చల్లారిన తర్వాత తీసుకొని ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాను చూసారు కదండి ఇదైతే ఈ లిక్విడ్ మీకు ఒక 2 మంత్స్ అయినా 3 మంత్స్ అయినా మీకు నిల్వ ఉంటుంది ఒక చిన్న కంటైనర్ లోకి ఒక బాక్స్ మూత పెట్టి అందులోకైనా ఒక సీసా లోకైనా గాజు సీసా లోకైనా తీసుకొని దాన్ని స్టోర్ చేసుకోవచ్చు మీరు ఒక 2 3 మంత్స్ వరకు అది నిల్వ ఉంటుంది మనకి ఇంత పట్టదండి ఈ లిక్విడ్ అయితే ఒక 5 మెంబర్స్ 3 టు 5 మెంబర్స్ వరకు పడుతుంది ఇందులో మనం ఈ కుంకుమని కొంచెం కలుపుకోవాలి ఈ కుంకుమని ఎందుకు కలుపుతున్నారు అని అంటారు కదండి మీరు ఎందుకంటే ఆ లిక్విడ్ మన ఆ చేతి మీద పెడితే కారిపోతుంది అది మన చేతిని అంటుకోదు కాబట్టి కుంకుమని వేస్తే అది మన చేతికి అంటుకుంటుంది చిక్కగా వచ్చే వరకు అంటే మన చేతికి అంటుకునే వరకు దాన్ని కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆ చేతికి అంటుకునే వరకు కలుపుకోవాలి మనకైతే ఇప్పుడు మీరు ముందే దాన్ని కొంచెం తీసుకొని కంటైనర్లో తీసుకొని దాచి పెట్టుకోవచ్చు ఒక 2 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుందని చెప్పాను కదా దాన్ని అలా వన్ డైరెక్షన్ లో కలపండి బాగా కలపండి చూసారుగా ఇంకా లిక్విడ్ లాగానే ఉంది ఒక స్పూన్ వేసాక కూడా కానీ కుంకుమ మాత్రం చాలా ఎక్కువగా పడుతుందండి మీరు చేస్తే మాత్రం 3 టు 5 మెంబర్స్ వరకు వస్తుంది ఒక స్పూన్ పంచదార ఒక స్పూన్ టీ పొడి అయితే
ఇది చాలా ఈజీ అండి, ఇంట్లోనే యూజ్ చేయొచ్చు, ఇంట్లోనే చేయొచ్చు. హోమ్ మేడ్ గోరింటాకు అని కూడా అని అనుకోవచ్చు. దీన్ని చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా, మన చిన్నపిల్లలకైతే ఇంట్లోనే మంచిగా త్వరగా పండిపోతుందండి. ఒక 5 to 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇది ఏదైనా ఒక 1/2 అవర్లో దీన్ని పెట్టుకోవడం కానీ, ప్రిపేర్ చేయడం కానీ, పెట్టుకోవడం కానీ, కడిగేయడం కానీ ఒక 1/2 అవర్లో దీని అంతా అయిపోతుంది. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మాత్రం ముందు రోజు ఈవినింగ్ ఒక 1/2 అవర్ దీన్ని కేటాయించితే సరిపోద్ది. కొంతమందికి ఇవి పడవు కదండి, మెహందీస్ అవి పిల్లలు కూడా ఇష్టపడరు. ఇష్టపడినా అవి ఎక్కువసేపు ఉంచుకోరు కదండి. అలాంటిది ఇదైతే మా మమ్మీ ప్రిపేర్ చేసిందండి, నేను పెట్టుకుంటున్నాను చూడండి. నాకు పెడుతుంది మా మమ్మీ, మా అమ్మ పెడుతుంది చూడండి. అలా చిక్కగా వచ్చే వరకు మన చేతికి పెట్టుకుంటే కారిపోకుండా ఉంటుంది కదా. ఫస్ట్ లిక్విడ్ ఎలా ఉంది, కారిపోయేటట్టుగా ఉంది కదండి. అలా ఉండకోకుండా ఇలా పెట్టుకుంటే దానికి అంటుకోవాలి. అలా ఉండే వరకు కలుపుకొని అది హ్యాండ్ మీద పెట్టుకోండి. ఒక ఇది ఆరిపోయే వరకు, ఆరిపోవడం అంటే ఒక 5 to 10 మినిట్స్లో ఆరిపోతుంది చూసారుగా. అది మొత్తం పెట్టే వరకే ఫస్ట్ పెట్టిన నెయిల్ది అది ఎండిపోయింది చూసారు కదండి, చాలా ఎర్రగా పండుతుంది చూసారు కదండి. ఇది నేను 2 చేతులకు పెట్టేసుకున్నాను గోరింటాకు. మీరు ఇంట్లోనే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవండి. ఇంట్లోనే అందరూ సైడ్ ఎఫెక్ట్స్ అవ్వడానికి ఏం యూజ్ చేయలేదు కదండి చూసారుగా. ఇది ఒక 5 to 10 మినిట్స్ అయిపోయింది నేను పెట్టుకొని. ఆరిపోయాక కడిగేసాను. కడిగేసిన తర్వాత చూడండి ఎంత ఎర్రగా పండిందో కదండి. మనం ఇప్పుడు డ్రామా ఫంక్షన్స్కి వెళ్తున్నా కూడా అదేంటి, దాన్ని పారని పెడతారు కదండి, ఆ పారని బదులు ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఇదైతే 4 to 1 week వరకు ఉంటుందండి, పోదు చూసారుగా. నేను వాటర్లో కూడా గోరింటాకు పండింది ఆకు లేకుండా చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉందో గోరింటాకు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీకు యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. చెప్పాను కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది, ఇది అందరూ పెట్టుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయ్యే వీడియోసే చేస్తాను. బాయ్.